బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి సిఐడి 5 రోజుల పాటు కస్టడీ కోరడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. నేడు ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులో పలు అంశాలపై విచారణ జరగనుంది. ఇప్పటికే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన చంద్రబాబు తాజాగా స్క్వాష్ పిటిషన్ ను వేసినట్లు తెలుస్తోంది. ఈ రెండింటిపై హైకోర్టులో మరికాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. సాయంత్రానికి వీటిపై తీర్పు వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ రెండు కేసుల విచారణ అనంతరం చంద్రబాబు జైల్లోనే ఉంటారా లేక బెయిల్పై బయటకు వస్తారా అనే అంశాలపై క్లారిటీ రానుంది. దీంతో పాటు అసలు చంద్రబాబుపై సిఐడి మోపిన అభియోగాలపై క్లారిటీ రానుంది. అసలు చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారా లేదా అన్న అంశాలపై కొంతమేర క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ ను హౌస్ రిమాండ్ గా మార్చాలన్న చంద్రబాబు పిటిషన్ ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ పై నిన్న సుదీర్ఘ వాదనలు జరిగాయి. సిఐడి వాదనతో ఏకీభవించిన కోర్టు చంద్రబాబు నాయుడు పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో హౌస్ రిమాండ్ పిటిషన్ పై ఎలాంటి తీర్పు వస్తుందా అన్న ఉత్కంఠకు తెరపడింది. చంద్రబాబు నాయుడుకు జైల్లో ప్రాణహాని ఉందని ఆయన తరపున న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదించారు. చంద్రబాబు వయస్సు, హోదా, ఆయనకున్న భద్రత వంటి అంశాలతో హౌస్ రిమాండ్ కు అంగీకరించాలని సిద్ధార్థ లూత్రా న్యాయస్థానాన్ని కోరారు. చంద్రబాబు హౌస్ రిమాండ్ కు సిఐడి అభ్యంతరం తెలిపింది. చంద్రబాబుకు జైల్లో కట్టుదిట్టమైన భద్రత కల్పించామని, చంద్రబాబుకు అన్ని విధాలుగా జైలే ఉత్తమమని సిఐడి వాదించింది. చంద్రబాబును హౌస్ రిమాండ్ చేస్తే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు వివరించింది సిఐడి. సిఐడి చేసిన ఈ వాదనలతో కోర్టు ఏకీభవించింది. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ను కొట్టివేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సిఐడి 5 రోజుల కస్టడీ కోరడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. నేడు ఏసీబీ కోర్టుతో పాటు హైకోర్టులో పలు అంశాలపై విచారణ జరగనుంది. ఇప్పటికే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన చంద్రబాబు తాజాగా స్క్వాష్ పిటిషన్ ను వేసినట్లు తెలుస్తోంది. ఈ రెండింటిపై హైకోర్టులో మరికాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. సాయంత్రానికి వీటిపై తీర్పు వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబును కస్టడీకి తీసుకోవద్దని సిఐడిని ఆదేశించింది హైకోర్టు. చంద్రబాబు నాయుడును కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ నెల 18 వరకు దానిపై విచారణ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. సోమవారం వరకు చంద్రబాబును కస్టడీకి తీసుకోవద్దంటూ సిఐడికి స్పష్టం చేసింది హైకోర్టు. చంద్రబాబును కస్టడీకి తీసుకోవద్దని సిఐడిని ఆదేశించింది హైకోర్టు. చంద్రబాబు నాయుడును కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ నెల 18 వరకు దానిపై విచారణ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. సోమవారం వరకు చంద్రబాబును కస్టడీకి తీసుకోవద్దంటూ సిఐడికి స్పష్టం చేసింది హైకోర్టు. We'll be right back.
చంద్రబాబును కస్టడీకి తీసుకోవద్దని సిఐడిని ఆదేశించింది హైకోర్ట్. చంద్రబాబు నాయుడును కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ నెల 18 వరకు దీనిపై విచారణ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. సోమవారం వరకు చంద్రబాబును కస్టడీకి తీసుకోవద్దంటూ సిఐడికి స్పష్టం చేసింది హైకోర్టు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ రిమాండ్ విషయంలో ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు న్యాయవాదులు. ఈ పిటిషన్ పై విచారణ జరిపింది కోర్టు. ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని బాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టును కోరారు. మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలన్నారు లూత్రా. చంద్రబాబుపై విచారణ ప్రాథమిక దశలో ఉందని, ఆయనకు బెయిల్ మంజూరు చేయవద్దని ఏఏజీ పొన్నవాలు కోర్టును కోరారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని హైకోర్టు ఆదేశించింది. ఇరువైపు వాదనలు పూర్తిగా వినాల్సి ఉందని చెప్పింది కోర్టు. కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని పొన్నవాలు కోరారు. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి కోర్టు వాయిదా వేసింది. ఆలోగా కౌంటర్ వేయాలని ఆదేశించింది. చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇవ్వొద్దంటూ కోర్టును కోరారు లూత్రా. ఆయన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు వచ్చే సోమవారం వరకు చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇవ్వొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.